ఇలాంటి ఒకటి రెండు కాకుండా నిన్న కూడా మీరు చూశారు కడార కొండ వీడిలో మంచి టూరిజం స్పాట్ తయారు చేస్తా అంటే ఒక వ్యక్తి ఎమోషన్లో ఆత్మహత్య చేసుకుంటే అక్కడ పోలీసులే అతన్ని తీసుకొచ్చి చేస్తే అతని పైన కూడా కావాలని చెప్పి చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకొక పక్కన కూడా మీరు ఒకసారి చూడండి, మళ్ళీ మన రాష్ట్రం పట్ల కుట్ర జరుగుతూ ఉంది. మనం ఆస్తులు అనుకొని వచ్చాం, ఆదాయాన్ని అనుకొని వచ్చాం. ఈరోజు ఇక్కడ చూస్తే మళ్ళీ ఆ కుట్ర చూస్తూ ఉంటే ఎవరైతే హైదరాబాద్లో ఆస్తులున్నాయో ఆ ఆస్తులను ఆధారంగా చేసుకుని వాళ్ళని మనకు వ్యతిరేకంగా ప్రేరేపించే పరిస్థితికి వస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఎమ్మెల్యేని బెదిరిస్తున్నారు, ఎంపీలను బెదిరిస్తున్నారు. మీరంతా కూడా మేము చెప్పినట్టు చేయాలని అక్కడి నుంచి మళ్ళా కమాండ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. లేనిపోని ఏదైతే మీరు చూశారు ఆ రోజు ఎన్జిఓస్ యొక్క ఆస్తులుంటే మీ బిల్డింగ్ ఉంటే మీ బిల్డింగ్ కూడా తాళం వేసుకుని ఇది మేమే తీసుకుంటామంటే మన వాళ్ళు పోరాడినా ఫలితం రాని పరిస్థితి. అదేవిధంగా ఈరోజు పార్టీలో ఉండే వ్యక్తులు కానీ ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తులు హైదరాబాద్లో ఉంటే వాళ్ళ ఆస్తులన్నీ కూడా వీళ్ళ ఆధీనంలో ఉన్నాయని బెదిరించి భయభ్రాంతులు చేసి మన మీద పురుగొల్పే పరిస్థితి వస్తున్నారు. ఇది చాలా దారుణమైన కుట్ర. ఇదే జరిగితే రేపు రాబోయే రోజుల రాష్ట్రంలో మనం చాలా నష్టపోతాం. వీళ్లే కానీ ఇలాంటి వాళ్ళు ఇక్కడ గెలిస్తే మళ్ళా మీకు జరగబోయే నష్టం ఒకసారి చూస్తే నీళ్లు కూడా రావు, నీళ్లు కూడా అలో చేసే పరిస్థితిలో ఉండరు. పోలవరం ప్రాజెక్టు కట్టకూడదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు. మీకేం సంబంధం అని అడుగుతున్నా, మీకు నష్టం ఏంటని అడుగుతున్నా. 7 మండలాలు మనకిచ్చారు, రీహాబిలిటేషన్ మనమే ఇస్తున్నాం, ల్యాండ్ ఎక్విజిషన్ మనమే చేస్తున్నాం. రెండో పక్కన ఇది కడితే వాళ్ళకి ఏమాత్రం నష్టం లేదు, నష్టం లేకపోయినా వేరే రాష్ట్రాలను కూడా రెచ్చగొట్టి కావాలని చెప్పి అడ్డపడే పరిస్థితి వస్తే అలాంటి పార్టీతో ఇక్కడుండే పార్టీలు లాలూచి పడితే మనం ఏమవుతామని